అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసిదే చీచే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సొరవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనుల వెలుగు వేగమదడే వేగం ఓడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమదడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసిదే చీల్చే తెగుబది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడు అందగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆదరణ ఉంచండి రాజశేఖరుడి రాజ సమా మెదటి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజ సమా జనం మెచ్చిన జగన్మోహన 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 శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియోడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలరన్నీ తీర్చేటి సౌరమ్మురా ఏడవ తారీఖున జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వారు రిటైర్ అయిన తర్వాత గ్యారంటీ పెన్షన్ స్కీము డిఆర్ తోటి సహా ఇవ్వటానికి నిర్ణయించి ఉద్యోగుల అందరిలోనూ కూడా ఆనందం నింపారు. ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగం చేసే కుటుంబ సభ్యులు కానీ వారు 62 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా వారి లైఫ్ స్టైల్కి ఏ రకమైన భంగం కలగకుండా డిఆర్ని కూడా ఇస్తూ వారికి పెన్షన్ కార్యక్రమం జీపీఎస్ అరేంజ్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో కాలం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసిన ఎంతోమంది ఆశలు ఆయన పాదయాత్ర సందర్భంగా ఇక్కడున్న పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఆయన కలిసి మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, దుర్మార్గుడైన చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చాడు మాకు పర్మినెంట్ చేస్తానని చెప్పడమే తప్ప మా ఓట్లు వేయించుకోవడం తప్ప మమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మమ్మల్ని వాడుకోవడం తప్ప మాకు న్యాయం చేయలేదు అని చెప్పినప్పుడు ఆయన ఆలోచన చేసి నేను పరిశీలిత చేసిన తర్వాత తప్పడానికి సరిగానే మీకు న్యాయం చేస్తాను చెప్పి ఇవాళ ఆయన ఇక అదే క్యాబినెట్లో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం 2014 జూన్ 2వ తారీఖున మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటికి ముందు 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగిస్తూ ఉన్న వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఈ పర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీద 1000 కోట్లు బడ్జెట్ భారం పడినా కూడా ఆయన వెనకడికి వేయకుండా ఉద్యోగులు జీవితాల్లో ఆనందం నింపాలి, వారికి అన్ని రకాలుగా కూడా న్యాయం చేయాలి అనే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని మనసున్న ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా అయితే ఆయన పరిపాలన మెచ్చుకుంటున్నారో